Sirsila Jilla Bainapalli Mandalam Korem Single Window Paridhilo Unna Korem Anantapalli Dundrapalli Malkapur Tattara Gramallo Chairman Reddy Kishan Reddy MPP Parlapalli Venugopal Tho Kalisi Vari Dhanyam Konugolu Kendralanu Prarambhincharu. రైతులకు మేలు చేకూర్చే విధంగా వారికి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా ధాన్యం తరలించడానికి ముందుగానే వాటిలో తేమ శాతం తప్ప తాళు లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మధు, వైస్ ఎంపీపి నాగయ్య, సర్పంచులు కరుణ, సత్యనారాయణ రెడ్డి, నరేష్, ఎంపీటీసీ మమత మరియు వంగర వి సింగిల్ విండో డైరెక్టర్లు పులి హనుమాన్లు, స్వామిరెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు. అమ్ముకోవాలని తెలియజేస్తుంది. సింగిల్ విండో ఆధ్వర్యంలో పడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలలో రైతు పక్షపాతి అయినటువంటి కేసీఆర్ గారి సూచన మేరకు ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వైస్ చైర్మన్ గారు మరియు డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువకులు, అమాలి వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం కంటే ఈ టైము ఈసారి 72 రూపాయలు క్వింటాల్కు గవర్నమెంట్ ఎక్కువ ధర ప్రకటించడం జరిగింది. 1960 రూపాయలు మొదటి గ్రేడు, సెకండ్ గ్రేడు 1940 రూపాయలు. దీన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈరోజు బోయినపల్లి మండలం కోరెం సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలోని అనంతపల్లె, కోరెం, దుండ్రపల్లి మరియు మల్కాపూర్ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెల్లివీస్తున్నాయంటే మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి కృషి మరి అమోఘమైంది. మన భారతదేశ చరిత్రలోనే ఈ మన రైతు తెలంగాణ రైతు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనము, ఎటు చూసినా నీరు, మన మనకు కోనసీమ లెక్క మన మెట్ట ప్రాంతమైన చొప్పదండి ఈరోజు కాళేశ్వరం నీళ్ళతోని ఉన్నది. ప్రతి పంటను మా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలలో వాటిని సద్వినియోగం చేసుకొని మరి మద్దతు ధర కూడా ఈసారి పోయినసారి కంటే ఎక్కువ